నమస్తే వనిత హెల్ప్లైన్ కార్యక్రమానికి స్వాగతం. అమ్మా భయమేస్తుంది, అమ్మా భయమేస్తుంది అని చెప్పి చిన్న పిల్లలు చెప్పడం అనేది మనం చూస్తున్నాం. ఆ భయం అనేది రావడం కూడా మనమే చేస్తూ ఉంటాం. అసలు ఎందుకు భయం అనేది చిన్నపిల్లల్లో మనమే కల్పిస్తున్నాము అనే విషయాల గురించి తెలుసుకున్నాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్ట్ జ్యోతిరాజ గారు, అలాగే ప్రముఖ అడ్వకేట్ పార్టీ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం జ్యోతి గారు. ముందు చిన్న పిల్లలకి మనం ఏదైనా తప్పు చేస్తూ ఉంటే ఇలా చేయకూడదు, అమ్మో భయం వేస్తుంది, మీకు చీకట్లో చీకట్ రూమ్ లో వేసేస్తాను అని చెప్పి చిన్న పిల్లల్ని మనమే చెప్పేసి వాళ్ళు భయం అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం. ఎందుకు నన్ను మనం ఇచ్చేసుకోవడానికి అట్లా చెప్తూ ఉంటామా అసలు? అంటే ఒకళ్ళని అంటే పిల్లల్ని అదుపులోకి తెచ్చుకోవాలంటే ఒక డిసిప్లిన్ లో పెట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి అన్న ఒక భావన ఎప్పుడు పేరెంట్స్ లో ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే నా మాట వినకపోతే ఇక్కడ చిన్న వెళ్ళి చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. చాలా మంది వాళ్ళు కొంచెం ఊరు తెలుస్తుంది దగ్గర నుంచి అంటే నా మాట వినకపోతే పోలీస్కి ఇచ్చేస్తాను, లేకపోతే అన్నం తినకపోతే నేను పిల్లికి ఇచ్చేస్తాను, ఇందులో చిన్న చిన్నవి భయాలు వాళ్ళకి అప్పటికేంటంటే వాళ్ళ పని అయిపోతుంది. ఆ భయం అంటే అదేదో ఒక వాళ్ళకి వాళ్ళ ప్రకారం పేరెంట్స్ ప్రకారం వెళ్ళదా ఎవరి ప్రకారం అయినా సరే ఒక చిన్న మాటే కదా, ఏముంది అందులో పెద్ద బాధపడాల్సిందే ఉంది, జస్ట్ అనేస్తే అప్పటికి నా పని అయిపోతుంది. ఆ టైంకి టెంపరీగా నా పని అయిపోతుంది, నేను ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. అన్నం పెట్టాలనుకున్నాను, అన్నం పెడుతున్నప్పుడు ఏదో ఒకటి చూపించి చేస్తాను, తల్లి చేస్తున్నా లేకపోతే వాడు ఏదో అడుగుతాడు, అడిగినప్పుడు ఇలా అడిగితే నేను పోలీసుని పిలిచి చాలా సార్లు పోలీసుని పిలిచి చేస్తాను. సో ఒక టెంపరీ పని అయిపోవడం కోసం అని చెప్పి దాని ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ లో ఏమవుతుందని చాలా మంది పేరెంట్స్ అసలు వాళ్ళు ఊహించని కూడా ఊహించరండి. సో ఎప్పుడైతే చిన్నప్పుడు ఇలా స్టార్ట్ చేసిన తర్వాత పెరుగుతున్నప్పుడు పిల్లలు అన్నప్పుడు మన అజిసర్ప భ్రాంతి అంటే మనం ఒక తాడును చూసి కూడా పామని భయపడతాం. చీకట్లో ఇప్పుడు అల్లరి చేసామనుకో చీకట్లో చాలా మంది పేరెంట్స్ లిటరల్ గా కూడా పిల్లల్ని ఒక క్లోజ్డ్ రూమ్ లో పెట్టేసి చీకట్లో పెట్టేసి లైట్లు ఆఫ్ చేసేసి ఒక్కడే ఉండు, మీద ఎవరితో ఎవరితోనూ మాట్లాడుకో, వాడు ఎవరితోనూ అంటే ఒక పనిష్మెంట్ అని చెప్పేసి ఒక పనిష్మెంట్ మీద బాడీకి ఇస్తున్నట్టుగా లేదు, ఒక మైండ్కి ఇస్తున్నట్టు, ఒక టెండర్ మైండ్కి ఇస్తున్న పనిష్మెంట్ని దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది పిల్లలు. ఇలాంటి పిల్లలు అంటే తర్వాత ఒంటరిగా ఉండడానికి భయపడతారు, వాళ్ళు ఏదైనా చెప్పడానికి భయపడుతుంటారు, వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకోరు, ఓపెన్ ఎవరితోనూ మాట్లాడరు, ఒక అలోన్ గా అలూఫ్ గా అయిపోయి మనం ఇంట్రావర్ట్స్ అని అంటాం, కొంచెం ఇంట్రావర్ట్ పర్సనాలిటీస్ అయిన వాళ్ళు ఉంటారు. ఇంకొక రకంగా అంటే ఇలాంటి పర్సనాలిటీస్ ఎవరైతే ఇలాంటి ఉన్నవాళ్ళు కొంతవరకు ఏంటంటే ఆ భయాలు లోపల లోపల దాచుకున్న తర్వాత ఒకటేంటంటే ఒక టైంలో వాళ్ళు అది భరించలేక సూసైడ్స్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అది రకరకాల ఇంట్లోంచి పారిపోవడం సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఒకసారి ఏంటంటే ఒక లెవెల్కి వచ్చిన ఈ భయం శృతి మించినప్పుడు మీకు హాలీస్ అంటే దాన్ని ఎవరో చూడడము, మనుషులు కనిపిస్తుంది అంటే వాళ్ళు ఊహల్లోకి వెళ్ళిపోవడం, ఒకలాంటి సైకలాజికల్ డిజార్డర్స్ లోకి వెళ్ళడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయండి. అంటే మనం తెలియక చేసిన ఒక చిన్న పని లాంగ్ రన్ లో దాని ఇంపాక్ట్ ఉంది చాలా చాలా పిల్లల మీద, మనసుల మీద మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే పార్వతి గారు, మీరేమంటారు? అంటే మేడం చెప్పినట్టు అంటే పిల్లల్ని మనం అదుపులోకి పెట్టుకోవాలి అన్న ఒకే ఒక్క భావంతో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి బాత్రూమ్ లో వేసేయడము లేకపోతే రూమ్ లో వేసేయడము అనే వేయడం వల్ల అభద్రత భావం అనేది చిన్న పిల్లల్లోనే రావడం అనేది జరుగుతుంది. అది నిజంగానే పెద్ద అయ్యేటప్పటికి చాలా పెద్ద ప్రభావం అనేది ఆ పిల్లల మీద మైండ్ మీద అనేది చూపించడం జరుగుతుంది. అది ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడానికి వాళ్ళకి ఫ్యూచర్ లో ఇబ్బంది ఉంటుంది అంటారు? చాలా విషయం అండి. మనం అనుకుంటే చిన్నప్పుడు ఇందాక మేడం గారు చెప్పినట్లు నువ్వు అన్నం తినకపోతే భూచుడిని పంపిస్తాను, చెట్టు పైన దొంగ ఉన్నాడు, చెట్టు పైన భూతం ఉన్నది పట్టిస్తాను, ఊరుకవాడికి పట్టిస్తానని చెప్పేసి రకరకాలుగా చెప్పి వాళ్ళని భుజగించే నేపథ్యంలో కానివ్వండి, భయపెట్టి అన్నం తినిపించాలి, భయపెట్టి పనులు చేయించుకోవాలనుకుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయిపోతాయండి. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఒక రకంగా సైకలాజికల్గా ఆలోచించి కొన్ని వస్తువుల పట్ల, కొన్ని వ్యక్తుల పట్ల, ఒక వాతావరణం పట్ల ఒక రకమైన భయం ఏర్పడుతుంది అనమాట. మన ఏజ్లో మనం చూసుకున్నా కూడా ఈ వయసులో కూడా చాలా మందికి చీకటి అంటే భయం, ఒకవేళ కాకి దుస్తులు వేసుకున్న పోలీసులు అంటే మన కిరణ లోపల భయం ఉండిపోతుంది, తర్వాత దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నారని చెప్పేసి భయపడుతుంటారు. మనం ఆ చీకట్లో వెళ్ళాలంటే ఆ రాగి చెట్టు మీద, మర్రి చెట్టు మీద దయ్యం ఉందని చెప్పేసి భయపడుతుంటారు. ఇదిగో కుక్కలు వస్తున్నాయి పట్టుకెళ్తాయని చెప్పేసి అరుస్తూ, కుక్కల్లాగా అరుస్తూ కూడా చాలా మంది పిల్లల దగ్గర వాళ్ళని ఎంటర్టైన్ చేస్తుంటారు. కాబట్టి జంతువులు అన్న భయం అవుతుంది, చీకటి అన్న భయం అవుతుంది, తర్వాత మెడపంచి కింద పడేస్తాం లేకపోతే వాళ్ళు వచ్చి కిందకి నెట్టేసేస్తారని చెప్తున్నారు అనమాట. అలాంటప్పుడు వాళ్ళకు మెట్లెక్కేటప్పుడు కానివ్వండి, పైకి అంతస్తుకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, కింద పడతాము, చిన్నప్పుడు అమ్మ చెప్పింది కదా ఎవరిన లాక్కుపోతారేమో మనల్ని చెప్పేసి భయం ఏర్పడుతుంది. తద్వారా వాళ్ళు చూస్తే ఒక
రకంగా ఏకాగ్రత దెబ్బతింటుంది, అట్లాగే చదువుపైన ఇంపాక్ట్ చూపిస్తుంది, తర్వాత లోన్లీనెస్కి ఇది కారణమైపోతుంది, ఎప్పుడు కూడా దిగులుగా ఉంటూ ఉంటారు. ఇలాంటి పిల్లలే తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఒక రకమైన ఈ ఒంటరితనం వల్ల కానివ్వండి, అభద్రతా భావం వల్ల కానివ్వండి, ఒక రకమైన నెగటివ్ ఫీలింగ్స్ వల్ల కానివ్వండి, ఒక రకంగా కొంత మనం సర్వే చేస్తే అన్సోషల్ ఎలిమెంట్స్గా మారేటటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో నుంచి సాడిజం అనేది డెవలప్ అవుతుంది. డెవలప్ అవడం వలన ఈ చిన్నప్పుడు తెలుసో తెలియకో చేసినటువంటిది ఇంపాక్ట్ చూపిస్తుంది. మనం చూసాం ఇటీవల సైకాలజీకి సంబంధించి ఒక సినిమా వచ్చింది. ఒక కాల్ తీసుకుందాం. కాలర్, హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాజమణి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను అలంకొండ నుంచి. చెప్పండి. ఒక లాయర్ గారు ఒక సలహా అడిగారు. చెప్పండి, వింటున్నారు. ఓకే, అడగండి అమ్మా. మా అమ్ముడు అండి, ఆడబిడ్డ కొడుకు. ఓకే. ఆ అబ్బాయికి 8 సంవత్సరాలు ఎందుకైనాయి, ఒక 7 సంవత్సరాలు ఒక ఇంట్లోనే ఉన్నారు కానీ పాపం లేదు. ఓకే. అయితే అబ్బాయి తల్లిదండ్రులకు చెప్పలేదు, వాళ్ళ హైదరాబాద్లో ఉంది. అయితే కాపడం లేదు కానీ అబ్బాయి తల్లిదండ్రులకు ఇట్లా ఉన్నదని ఏం చెప్పలేదు. ఒక సంవత్సరం నుండి విడిగా ఉన్నారు పెదవులైన విడిగానే ఉంటాను. ఓకే. అయితే అమ్మాయి ఇప్పుడు కేసులు వేసింది కానీ ఇంకా నోటీసులు పంపిస్తే తీసుకుంటలేదు. అమ్మాయి గత మంత్రుల ద్వారా పిలిపిస్తే వచ్చి మాకు ఆస్తి సగం ఆస్తి కావాలి అని గొడవ పెట్టుకుంటాను. ఎవరు గొడవ పెట్టుకుంది? అమ్మాయి. అమ్మాయి గొడవ పెట్టుకుంది. ఓకే. అమ్మాయి నాకు సగం ఆస్తి ఇస్తే నేను సంతకం పెడతా అని అంటాను. ఓకే. ఒకటండి, మరి వాళ్ళకి సంసార జీవితం లేదని చెప్తున్నారు కదా, ఏ కారణం వల్ల లేదంటారండి? ఎవరిది లోపము? లోపం అంటే ఆమె ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంతా మా చెల్లె పెళ్లి కావాలి అప్పటికని ఉండటని చెప్పింది. ఓకే. అసలు అమ్మాయికి ఆ పెళ్లి ఇష్టమా అంటే ఇష్టం లేకుండా బలవంతంగా చేశారు పేరెంట్స్? బలవంతం ఏం లేదండి, వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రులు చూసుకొని చేసింది పెళ్లి. ఓకే. మరి మీ అబ్బాయి ఏమంటున్నాడు? మీ అబ్బాయి ఏమంటున్నాడు? అబ్బాయి ఏమంటున్నాడు అని అంటే అదే ఆమె అట్లా చేసింది, 4 సంవత్సరాలంతా చూసిండు, వాళ్ళ చెల్ల పెళ్ళి అయినట్టు కూడా మళ్ళా అట్లనే ఆమె దగ్గరికి పోతే గొడవ చేసుకుంటా, నేను ఆత్మహత్య చేసుకుంటా, మీ అమ్మను నాన్నను పెట్టిస్తాను గొడవ చేసి అట్లా చేసింది. ఓకేనండి. ఓకే, మీరే చెప్తున్నారు పెళ్లి ఇష్టపడే చేసుకుంది, అందరూ ఒప్పుకొని పెళ్లి చేసుకున్నారని చెప్తుంటారు. మరి చెప్తున్నారు, మరి అబ్బాయి ఎందుకు, అబ్బాయి అబ్బాయి వైపు నుండి కూడా మీరు ఆలోచించాలి ఒకసారి. ఎందుకు ఆ అబ్బాయి పట్ల, అబ్బాయి వైపు నుంచి ఏదన్నా అమ్మాయికి ఏదన్నా హింస కానివ్వండి, ఏదన్నా పడకపోవడం కానివ్వండి, లేకుంటే కోఆపరేట్ చేయకపోవడం కానివ్వండి ఉందా చెప్పండి? అది ఏం లేదండి, అబ్బాయి మంచోడు, కొంచెం అమాయకత్వం ఆయనకు బాగా ఇట్లా గొడవ చేసే రకం కాదు. ఓకే. ఒకటండి, కొంచెం అమాయకత్వం అంటూ, ఓకే ఒకటండి, అమాయకత్వం అంటున్నారు, గొడవ చేసే రకం కాదంటున్నారు. ఇలాంటి కేసెస్ లో వాళ్ళ మ్యారేజ్ కాన్సుమేట్ అవ్వనప్పుడు ఇద్దరిని కూడా మెడికల్ టెస్ట్లకు పంపించాలండి. ఇద్దరిని కూడా ఒక డాక్టర్ దగ్గర కానివ్వండి, సైక్రియాటిస్ట్ దగ్గర కానివ్వండి, పంపించండి. ఎందుకు వాళ్ళ సంసార జీవితం ప్రారంభం అవ్వలేదు అన్న విషయము ఆ సైక్రియాటిస్ట్ గారు కానివ్వండి, లేదా సైకాలజిస్ట్ గారు కానివ్వండి తేల్చి చెప్తారు. ఏదైనా ఒకవేళ ట్రీట్మెంట్ అవసరమైతే సైక్రియాటిస్ట్ గారు ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకా భార్యాభర్తలు కలిసి ఉండే ఇది లేకపోతే అప్పుడు డైవర్స్ గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నే, అమ్మాయి కేసులు పెడతానంటుంది, ఆస్తిలో సగం అడుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఈ 498F ఐపీసీ పెడితే ఆ దానికి ఆస్తికి సంబంధం లేనే లేదండి. కాకుంటే ఏ రకంగా ఆమెను హింసించారు, ఏ రకంగా డొమెస్టిక్ వైలెన్స్కి లోనైంది, ఏ రకంగా అడిషనల్ అమౌంట్ ఆఫ్ డౌరీ డిమాండ్కి లోనైంది అన్న విషయం పట్ల చూస్తారు తప్ప ఆస్తులకు సంబంధించిన కేసు కాదు. కాబట్టి ఒకసారి మీరు వాళ్ళిద్దరిని సైకాలజిస్ట్ దగ్గర కానివ్వండి, లేకుంటే సైక్రియాటిస్ట్ దగ్గర కానివ్వండి, పంపించండి. అసలు వాళ్ళ సమస్యకు మూల కారణం ఏంటో తెలుసుకుంటారు, తద్వారా ట్రీట్మెంట్ ఇస్తారండి. ఓకే. సరే జ్యోతి గారు, ఈ అభద్ర చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పిల్ల మనం స్టార్ట్ చేసేది ఏంటంటే ఒక పని తొందరగా అయిపోవాలని చెప్పేసి మీ పేరెంట్సే వాళ్ళని చేస్తున్నప్పుడు ఏంటంటే పేరెంట్స్ కావాల్సింది ఏంటంటే చిన్నప్పుడైనా పెద్ద అయినా కూడా అండి సహనం అయితే చాలా అవసరం అండి. వాళ్ళకి పేషెన్స్ అయితే ఉండాలి. ఎందుకంటే మీరు పిల్లవాడు డెడ్ లైన్స్ అయితే పెట్టలేరు, వాడిని 5 నిమిషాల్లో అన్నం తినేయాలి, 10 నిమిషాల్లో ఇది చేయాలన్నది డెడ్ లైన్స్ అయితే పెట్టలేరు. సో మీరు మీరు అంత టైం వాళ్ళకి స్పెండ్ చేయలేనప్పుడు మీకు టైం దొరికినైతే మీరు మిగతా పనులు ఏదైనా తగ్గించుకొని పిల్లలతో ఎక్కువ ఉండడానికి ప్రయత్నిస్తే, ప్లస్ వాళ్ళకి ఏదైనా మీరు ఒక మాట అన్నప్పుడు అది మళ్ళీ ప్రూవ్ చేయగలగాలి, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి. మీరు ఇప్పుడు ఈ మొత్తం మనం చూసుకున్నప్పుడు ఈ భయాలన్నీ
వచ్చినప్పుడు లో కాన్ఫిడెన్స్ అనేది పిల్లలకి అయిపోయింది. అంటే అది చేస్తే ఏదో జరుగుతుందేమో అని ఒక భయం వల్ల ఏ పని చేయడానికి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండదు. సో పిల్లలు ఒకవేళ నిజంగానే మీరు చిన్నప్పుడు ఒకవేళ అలవాటు చేస్తే ఆ టైంలో కనుక మీరు ఏం చేయలేరు. కొంచెం వాడు పెద్ద అయిన తర్వాత మీరు ఒక చీకటి రూమ్లోకి వెళ్ళి వాడితో పాటు మీరు కూడా ఉండి చూడు, నేను నీతో పాటు ఉన్నాను, నాకేం అవ్వలేదు. ఇదంటే అంటే ఇద్దరు సపోర్ట్ సిస్టమ్ కింద అనమాట, నేను నీతో ఉన్నాను, నాకు ఏం జరగలేదు, నీకు ఏం జరగలేదు, చూడు మన ఇద్దరు ఉండగలిగాం కదా, ఏమీ అవ్వదు అన్న ఒక ఎష్యూరెన్స్ కనుక అంటే మన ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అంటాం మనం ఏంటంటే ఒక ఒక ఏదైనా ఒక దీంట్లో పెట్టినప్పుడు ముందు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మీరు కూడా భాగం అవ్వగలిగితే. చాలా మంది పిల్లలకి లిఫ్ట్ ఎక్కాలంటే భయం ఉంటుంది, ఈవెన్ వాటర్లోకి వెళ్ళాలంటే భయం ఉంటుంది. వాటర్లోకి వెళ్ళాలంటే భయం అనేది మీరు ఒకవేళ వాడికి ఆ భయం తీయలేదనుకోండి, నిజంగా అవసరం వచ్చేసి మీరు చేయాలన్నది ఏదైనా ప్రాబ్లం అయినా కూడా అది ఓవర్కమ్ అవ్వండి. సో ఒకసారి నిజంగా పిల్లలకి భయం ఉంది అందుకని చిన్నప్పుడు నీళ్ళలో వెళ్ళకు, నీళ్ళ దగ్గరికి వెళ్ళకు, మునిగిపోతావు ఏదో అంటారు. మీరు వాళ్ళతో పాటు ఉండాలి. అంటే మన సాధారణంగా పేరెంటింగ్ ఏంటంటే వాళ్ళతో పాటు మీరు ఉండి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయగలిగితే తప్పకుండా పిల్లలు అందులోంచి భయపడతారు. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, ఎలాంటి భయం అయినా సరే పేరెంట్స్ కోఆపరేషన్తో దాన్ని ఈజీగా అందులోంచి బయట. ఒకవేళ మీ వల్ల కాలేదు అనుకోండి, ఒకవేళ ఒక ఎందుకంటే ఇది లేటెస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత అడోలసెన్స్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మిగతా వాళ్ళతో కలవడానికి ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ జాబ్స్కి వెళ్ళాలంటే జాబ్స్ దగ్గర చాలా ప్రాబ్లం, ఎందుకంటే మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడడమే భయం మీకు, ఎందుకంటే ఎవరేమనుకుంటారో ఏం జరుగుతుందని. సో ఈ భయాలన్నీ పోవాలంటే ముందు ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. దాని తర్వాత అది కాకపోతే మాత్రం డెఫినెట్గా ప్రొఫెషనల్ హెల్ప్ అన్నది మాత్రం చాలా అవసరం అండి. మీరు ప్రొఫెషనల్ హెల్ప్ లేకుండా అంటే చాలా మంది పేరెంట్స్కి ఏమి ఏం అవసరం లేదు, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇది వస్తారంటే వాళ్ళంతటి వాళ్ళు పెరుగుతుంటే కొన్ని ఏమంటాయంటే వాళ్ళంతటి వాళ్ళు బయటకు రాలేరు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని అందులో ఉన్నప్పుడు ఒక ప్రాబ్లం క్రియేట్ చేసుకుని ఆ ప్రాబ్లంలో వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి అది ప్రాబ్లమ్ అని కూడా వాళ్ళకి అనిపించదు, ఆయన ఓకే అంటారు. చాలా మంది ఓకే ఏమవుతుంది ఇందులో భయపడితే భయపడతాను అని కాదు. నువ్వు బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు అన్నది ముందు నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. సో ఒకసారి చాలా చోట్ల మనం ఎక్కడ చూస్తామంటే ఇలాంటి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు పీపుల్ని ఫేస్ చేయలేనప్పుడు ఒక్కసారి వాళ్ళకి అది సెట్ బ్యాక్ లాగా ఉంటుంది. చాలామంది రెండోసారి బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు, జాబ్ చేయడానికి, చాలా మంది విత్డ్రావల్ సింటమ్స్ ఉంటాయి, అన్నిట్లోంచి వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు అన్నిట్లో, నేను ఏది చేయలేను, దేనికి పనికిరాను అన్న ఒక ఇది వస్తుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మాత్రం ఫ్యామిలీ సపోర్ట్ అన్నది చాలా చాలా అవసరం. దాని తర్వాత మీరు బయట నుంచి ఏదైనా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే ఇంకా బెటర్గా వాళ్ళు బయటకు తొందరగా బయటకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. హలో నమస్తే అండి, మీ పేరు? హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే మేడం. చెప్పండి, వినిపిస్తుంది మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాం మేడం. చెప్పండి. ఇప్పుడు మహిళలు అనేది మన ప్రభుత్వం అమలు చేశారు కదా, మరి ఒక డిపార్ట్మెంట్ లో నేను పనిచేస్తున్నాను, చాలా ఇదిగా నేను భరిస్తున్నాను, మన ఇంటిగా కాకుండా నన్ను అలసి చేస్తున్నారు. నేనైతే మిత్రులతో చెప్పుకోకపోవడం చాలా వెనక్కి అనుకోలేదాన్ని. నేను దీనికి ఏ చేయాలని భరిస్తున్నాను, చాలా పేదవాళ్ళము. మిమ్మల్ని మానసికంగా ఇది చేస్తున్నారా? మానసికంగాను తర్వాత పరిస్థితులంటే ఒక ప్లాస్టిక్ కూడా వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది, దాన్ని అరెస్ట్ చేస్తున్నారు. చాలా వాళ్ళకి అధికారంలో ఉన్నారనేసి ఒక దీంట్లో వెతన పెట్టుకుందామని చెప్పుకోవడం అనేసి ఆ లాస్ట్ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మేడం. నేను దాన్ని నమ్ముకొని బతుకుతాను. ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు మీరు? మేడం నేను పనిచేస్తున్నాను. ఓకే, అందువల్ల నన్ను అలా చేస్తున్నారు మేడం. నాకు గవర్నమెంట్ అయితే నేను ఎవరైనా నాకు కొంచెం సపోర్ట్ ఇస్తుంది, కానీ క్యాజువల్గా అలా నన్ను అరెస్ట్ చేసి ఎట్లంటే మాట్లాడుతున్నారు, ఎలా ఉన్నారో నాకు కొంచెం. తప్పకుండానండి, వినండి. ఓకేమ్మా, మీ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో టెంపరీ జాబ్ చేస్తున్నారని చెప్పేసి అర్థమవుతుంది. ఇలాంటి అక్కడ పనిచేసేటటువంటి మహిళలను వేధింపులకు గురి చేసినప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఒక కమిటీ ఉండాలి,
ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని చెప్పేసి కమిటీ ఏర్పరచుండాలి. మీరు కనుక్కోండి, అలాంటి కమిటీ ఏదన్నా ఉందేమో మీ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారా లేదని కనుక్కోండి. మీకు ఏదన్నా బాధ మీ సాటి ఉద్యోగుల నుంచి ఎదురైనప్పుడు ఆ కమిటీ ముందు మీరు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు వాళ్ళు విచారించి డిపార్ట్మెంటల్ తరఫున తగినటువంటి చర్యలు తీసుకుంటారు. ఇంకోటి లేదు, అలాంటి కమిటీ ఏమీ లేదని చెప్పేసి మీ ఎంక్వైరీలో బయటపడితే మీరు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒక దళిత మహిళను చులకన చేస్తూ ఆవిడను మానసికంగా హింసిస్తున్నారని చెప్పేసి ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీస్ యాక్ట్ ఉందండి, ఆ కేసు పెడితే కంపల్సరీగా పోలీసులు పిలిపిస్తారు, అరెస్ట్ చేస్తారు, లేకుంటే ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి పరిస్థితి అంటే ఇస్తారండి. మీరు భయపడవలసిన అవసరం లేదు, ఉద్యోగం పోతుందని చెప్పేసి భయపడకండి. ఇలాంటి హెరాస్మెంట్లు ఉన్నప్పుడు మనం ఉండేటటువంటి చట్టాలను అవైల్ చేసుకోవాలి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ డిపార్ట్మెంట్ లో సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ కింద కమిటీ ఉన్నదా, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉన్నదా లేదా అని కనుక్కోండి. కమిటీ ఉంటే కమిటీ వారికి వ్రాతపూర్వకంగా మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి. లేదు అన్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తగిన చట్ట ప్రకారం చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే నిర్భయ చట్టం ప్రకారం కూడా మిమ్మల్ని మాటలతో చేతులతో హింసించినప్పుడు నిర్భయ చట్టం కూడా అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇది కనుక్కున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటాం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మోస్ట్లీ ఉండే అవకాశం ఉంటుంది. ఉంటుంది, గవర్నమెంట్ అంటే ఆడేంటంటే పర్మనెంట్ ఎంప్లాయీ కాదనమాట, ఆవిడ చెప్పడం మనం ఉందా చెప్పింది. ఎవరైనా సరే ఎంప్లాయీస్ అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు ఆ చట్టంలోనే చెప్పడం జరిగింది. పర్మనెంట్ అయినా లేకపోతే అర్హాఫ్ బేసిస్ మీద కానివ్వండి, లేకపోతే టెంపరీ కానివ్వండి, డైలీ వేజెస్ మీద కానివ్వండి పనిచేస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తారని చెప్పారు. డెఫినెట్ గా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ వారి దృష్టికి తీసుకుని వెళ్తే బాగుంటుంది. లేని పక్షంలో డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ వెళ్ళాలి. ఓకే, అలాగే జ్యోతి గారు, పిల్లలకి పడుకునేటప్పుడు ఒక స్టోరీస్ రూపంలో కానీ ఏదైనా మోరల్ సపోర్ట్ ఇస్తూ తల్లిదండ్రులు ఇలా చెప్తూ ఉంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బిల్డ్ చేయొచ్చు. అంటారు పీస్ఫుల్ స్లీప్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది వరకు చెప్పాలంటే ఓల్డెన్ డేస్ లో మనం పడుకో చెప్పేటప్పుడు కథల్లో ఉండేవంటే ఒక రాజు ఒక రాజు అంబనీ చేసేవాడు, నువ్వు కూడా అలా అంటే ఒక రకంగా ఏంటంటే వాళ్ళకి వాళ్ళు మన పెద్దవాళ్ళు చెప్పే స్టోరీస్ చాలా. మీరు ఓల్డ్ స్టోరీస్ ఏదైనా తీసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి, అది మీకు ఒక రకంగా ఏంటంటే ఒక బూస్టప్ లాగా ఉంటుంది అనమాట. ఓహో నేను కూడా ఇలా ఉంటే, అంటే నేను ఇలా మంచిగా ఉంటే నేను కూడా, అది సాధారణంగా ఎలా ఎండ్ ఆఫ్ బెడ్ ఎలా చెప్పేవాళ్ళంటే ఓకే చూడు నువ్వు కూడా రాజులాగా ఉండగలవు, లేకపోతే నువ్వు కూడా అంత ధైర్యంగా ఉండవు ఇలాంటిది. ఇప్పుడు నవడేస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు అయితే పడుకునే ముందు హర్రర్ మూవీయో లేకపోతే హర్రర్ సీరియల్ ఏదో చూస్తారు, ఏదో ఒక లేకపోతే ఏదో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ ఏదో చూస్తారు. ఈవెన్ పేరెంట్స్ చెప్పేటప్పుడు కూడా పిల్లలు కూడా ఎలా అడుగుతున్నారంటే నవడేస్ వాళ్ళు అడిగేది కూడా హర్రర్ స్టోరీ చెప్పమ్మా తెయ్యాలి కదా చెప్పండి. సో ఏదైతే మీరు వింటున్నారో ఇట్స్ ఆల్రెడీ సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అయిపోతుంది. మీరు ఏదైతే విన్నారో అదే మీ డ్రీమ్స్ కావచ్చు, థాట్స్ కావచ్చు, అది ఆల్రెడీ అదే మీకు మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. సో మీకు నిజంగానే అది అలాంటి ఉన్నాయో తెలియకపోయినా దాని ఇంపాక్ట్ అనేది పిల్లల మీద చాలా ఉంటుంది. సో పేరెంట్స్ అండి, స్టోరీ టెల్లింగ్ అండ్ బెడ్ టైమ్ స్టోరీస్ అనేది రియల్ గా చాలా మంచి పద్ధతి. మీరు పిల్లలు ఏదో నువ్వు పడుకో లేకపోతే లాస్ట్ మినిట్ వరకు వాళ్ళకి మొబైల్ ఇచ్చేసి గేమ్స్ ఆడుకో లేదంటే టీవీ చూడనే కన్నా ఒక 10-15 నిమిషాలు కనుక మీరు పిల్లలతో స్పెండ్ చేసి ఒక మంచి స్టోరీ, మోరల్ స్టోరీస్ కానీ ఏదైనా ఏమీ కప్తే వాడి స్టోరీని వాడిని హీరో కింద చేసి ఎవరెంత పిల్లాడు నువ్వు ఇలా ఇలా జరిగింది, ఒక అబ్బాయి ఉండేవాడు వాడి అంటే వాడి తెలుసు వాడి గురించి చెప్తున్నాను కాబట్టి ఇట్స్ రియలీ ఎ గుడ్ ఫీలింగ్. అలా ఎప్పుడైతే ట్రై చేస్తారో అది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అని సౌండ్ స్లీప్ ఉంటుంది, వాళ్ళు హాయిగా పడుకుంటారు ప్రశాంతంగా, ఎందుకంటే వాడిని వాడు ఒక మంచి పద దాంట్లో ఊహించుకుని పడుకున్నప్పుడు మొన్న లేచేటప్పుడు కూడా అంతే పాజిటివ్ గా చేస్తారు. ఎప్పుడైతే మీరు రాత్రి పడుకుంటే వాడికి దెయ్యం స్టోరీ చెప్పింది రాదు, వాడికి రాత్రి అంతా అదే డిస్టర్బ్ స్లీప్. మన మాకు పేరెంట్స్ చాలా మంది కంప్లైంట్ చేశారు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు, మా పిల్లవాడు పడుకోడండి, రాత్రి అయినా పడుకోడు, రాత్రి 12 అయినా 1 అయినా పడుకోడు, ఈ మేజర్ గా వచ్చే కంప్లైంట్స్ అన్ని ఏజ్ గ్రూప్ లో ఉన్నాయి. వాళ్ళు అలాగే కంప్లైంట్ చేస్తున్నారు, పెద్దవాళ్ళకి వేరే రీజన్స్ ఉంటాయి, చిన్నపిల్లల్లో మాత్రం బట్ వెన్ ఐ ఆస్క్ నేను అడిగినప్పుడు వాళ్ళు చాలా మంది ఏం చేస్తారా అంటే నేను టీవీ చూస్తాను, టీవీలో హర్రర్ స్టోరీస్ లేకపోతే క్రైమ్ స్టోరీస్ ఇవన్నీ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయాయి కదా, అవి చూసి వాడు పడుకుంటాడు. అది పడుకున్నప్పుడు ఆబ్వియస్ గా డిస్టర్బ్ అవుతుంది. ఓకే, మైండ్ మీరు పడుకునేటప్పుడు పీస్ఫుల్ గా పడుకోవాలంటే మనం ఎప్పుడు చెప్తాం ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, ఒక హాఫ్ అన్ అవర్ ముందు అసలు లైట్లు అవి ఆఫ్ చేసి ఒక వాడికి ఎస్ పడుకునే అంటే ప్లస్ బెడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ స్లీప్, మనం అక్కడ కూర్చుని మళ్ళీ అక్కడ టీవీ చూసి అక్కడ ఐప్యాడ్ ఇచ్చి అది అక్కడ ఇవన్నీ కూడా ఇట్స్ ఓన్లీ షుడ్ బి అవే ఫ్రమ్ ఈ గ్యాడ్జెట్స్ అన్ని కూడా మీరు ఆ బెడ్రూమ్ నుంచి ముందు పిల్లల బెడ్రూమ్ నుంచి అవన్నీ తీసిని వాడిని ప్రశాంతంగా పడుకొని ఇస్తే పిల్లల్ని వాడు అది అప్పుడు మన్నాడు కూడా దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో మీరు ఒక పాజిటివ్ థాట్స్ కనుక ఇవ్వగలిగితే
ఇప్పుడు పిల్లవాడు పాజిటివ్ గా పెరుగుతాడు, వాడి లైఫ్ పట్ల కానీ పీపుల్ పట్ల కానీ వాడికి ఒక మంచి భావనలు ఉంటాయి. ఒక నెగిటివ్ దాంట్లో పెంచుదాం, నెగిటివ్ లేతే వాడికి ఎవరిని చూసినా సరే వాడికి వాడు ట్రస్ట్ చేయడు, వాడికి ఒక భయము లేదా నా అపనమ్మకం ఇవన్నీ అనేవి ఎక్కువ అవుతాయి. ఓకే పార్వతి గారు, చివరిగా మీరు ఇందాక చెప్తూ ఉన్నారు ఒక సైకాలజీ మూవీ కూడా వచ్చింది. ఒక మూవీ వచ్చింది అండి, ఆ మూవీలో ఒక చిన్న పాపకి ప్రేతాత్మ పట్టిందని చేతబడి చేశారని చెప్పేసి అదంతా కూడా జరుగుతుంది అనమాట. రకరకాల మాంత్రికులు రావడము, ట్రీట్మెంట్ ఇవ్వడము, అది ఇది అంతా మొత్తం జరుగుతుంది. ఆఖరికి అమ్మాయి కోమా స్టేజ్ వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు వాళ్ళు తెలిసిన చదువుకున్న వ్యక్తులు కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఒక సైకాలజిస్ట్ గారి దగ్గర తీసుకెళ్తారు ఆ పాపను. ఆ సైకాలజిస్ట్ వచ్చి ఆ అమ్మాయికి ఉండేటటువంటి ఆ రుగ్మతను కనిపెట్టి సరైన సజెషన్స్ ఇచ్చి ఆ అమ్మాయిని ఆ ప్రేతాత్మ ప్రభావం అంటే సోకాల ప్రేతాత్మ ప్రభావం నుంచి కాపాడుతుంది. ఆ అమ్మాయి మళ్ళీ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇంతకు ఈవిడ సైకాలజిస్ట్ క్వశ్చన్స్ చేసి, చైల్డ్ సైకాలజిస్ట్ ఈ అమ్మాయిని క్వశ్చన్స్ చేసి ట్రాన్స్క్రిప్ట్ తీసుకెళ్లి రాబట్టిన ఆన్సర్స్ ఏంటంటే, వాళ్ళ నాన్నమ్మ ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా ఈ దయ్యాల కథలు, భూతాల కథలు, చేతబడి కథలు చెప్తూ చెప్తూ వచ్చిందనమాట. ఆ అమ్మాయి అవన్నీ విని విని మనసులో పెట్టుకుని తన వాటిలో తనని ఐడెంటిఫై చేసుకుని తను కూడా ఆ రకంగా ప్రవర్తించడం బిగిన్ చేసింది. కాబట్టి ఇట్లా పేరెంట్స్ చెప్పేటటువంటి కథలు కానివ్వండి, పెద్దలు చెప్పేటటువంటి కథలు కానివ్వండి, బ్యాడ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి పిల్లల పైన, తద్వారా వాళ్ళు ఈ రకమైన ఇంజనీర్స్ లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి టాపిక్ డిస్కస్ చేసాం. సో చూసారు కదా, పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మనలో భయం అనేది వాళ్ళకి తెప్పిస్తుంటాం. అలా కాకుండా పాజిటివ్గా ఉండేటట్టు కథలు చెప్పడం కానీ, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేటట్లు వాళ్ళకి రాత్రిపూట పడుకునేటప్పుడు తల్లిదండ్రులు ఉండి నేర్పిస్తే కనుక ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, అప్పుడు ఆటోమేటిక్గా భయం అనేది తొలగిపోతుంది. ఇది వాళ్ళకి హెల్ప్ లైన్. నమస్తే.